ఈయన మానసిక స్థితి బాగోలేదని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. కాబట్టి ఈ సాక్ష్యం కూడా ఏ విధంగానూ చెల్లదు. కోర్టులో జరిగేవి ఇలాగే ఉంటాయి. మంచివారిని పిచ్చి మనిషిని చేసి సాక్ష్యం చెల్లకుండా చేస్తారు. దొంగ సాక్ష్యం చెప్పేవారిని చాలా నిజాయితీ పరుడిగా నమ్మిస్తారు. నా కళ్ళ ముందే నా పరువు మంటగల్చిపోతున్నా సరే ఏం మాట్లాడకుండా ఉండిపోయాను. దీనంతటికీ కారణం ఏంటమ్మా? నాకు మతి భ్రమించబట్టే కదా. లేచి కాఫీ తాగండి. లేవండి అత్తయ్య, రాత్రంతా నిద్రపోకుండా ఏవేవో ఆలోచిస్తుండుంటారు. నేనున్నానని చెప్తున్నా, మీకు నా మీద నమ్మకమే లేదు. మీరు చూస్తుండగాని సీనుని బయటకు తీసుకొస్తాను. లేవండి అత్తయ్య. అత్తయ్య లేవండి. అత్తయ్య 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 లేవండి. అత్తయ్య 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 ఏమైందమ్మా? ఏంటో తెలియట్లేదండి, కాఫీ తెచ్చి ఎంత లేపినా లేవట్లేదు, అలాగే పడుకునుంది. ఒక నిజమమ్మా. సుశీల సుశీల, ఏమైంది మా అత్తయ్యకి? అమ్మా ఘోరం జరిగిపోయిందమ్మా. మీ అత్తయ్య నిద్దుట్లోనే ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోయిందమ్మా. పాపం సుశీల, తన కొడుకు జైలుకి వెళ్ళినప్పటి నుంచి దిగులుతో కూర్చుంది. ఆ దిగులుతోనే లోకం వదిలి వెళ్ళిపోయింది. అత్తయ్య అత్తయ్య, సీనం తీసుకొచ్చి మీ ముందు నిలబెడతానని మాట కూడా ఇచ్చాను అత్తయ్య. రేపు సీనుకి నేనేం సమాధానం చెప్పాలి? మా అమ్మ ఎక్కడా అంటే నేనేం చెప్పను అత్తయ్య. అత్తయ్య అమ్మా సుశీలమ్మ, కష్టాలన్నీ ఒక్కసారిగానే వచ్చి మీద పడ్డాయి. అటు పెద్ద కొడుకు జైలుకి వెళ్ళడం, ఇటు చిన్న కొడుకు ఇల్లరికి వెళ్ళడం, మనసులో ఎంత దిగులు పెట్టుకున్నావమ్మా. అమ్మా సింధు, అయిపోయిందమ్మా. మీ అత్తయ్య జీవితం ముగిసిపోయింది. బ్రతికినంతకాలం కష్టాలు అనుభవించి అనుభవించి జీవితాన్ని కడతెర్చుకుని వెళ్ళిపోయిందమ్మా. అత్తయ్య అత్తయ్య. అమ్మా సింధు, రవికి మీ చుట్టాలు ఎవరైనా ఉంటే కౌర్ చేయమ్మా. అమ్మా 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 అమ్మా, మాకు తోడుగా ఉంటారనుకుంటే ఇలా వదిలేసి వెళ్ళిపోతారా? అమ్మా మాకు తోడుగా ఉంటారనుకుంటే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారా?
అయ్యో చిందమ్మా, ఏంటమ్మా ఇది? ఈ ఘోరం ఎలా జరిగిందమ్మా? ఏం చెప్పను దేవయ్య, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఎప్పుడు సీను గురించే బాధపడ్డారు. అప్పటికి నేను ధైర్యం చెప్తూనే ఉన్నాను, కానీ నా మాటలు అత్తయ్యకి నమ్మకాన్ని ఇవ్వలేకపోయాయి. దేవయ్య రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారు. ఆ నిద్రలోనే మా అందరిని వదిలేసి వెళ్ళిపోయారు దేవయ్య. కొడుకుగా పుట్టినందుకు మా అమ్మకి ఏది చేయలేకపోయాను. కనీసం ఆమె కన్నీళ్ళు తుడిచేందుకు కూడా నేను రాలేకపోయాను. నవమాసాలు కనీ పెంచిన మా అమ్మకు కనీసం 4 మెతుకులు పెట్టే అవకాశం కూడా లేకుండా పోయింది. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. అత్తయ్య ఊరుకో రవి, ఊరుకో. ఎంత ఎక్కువ ఏం ప్రయోజనం లేదు బాబు. అందుకే కన్న వాళ్ళకి సేవ చేయడానికి నీల మేషాలు లెక్క పెట్టుకోకూడదు. ఎవరి రుణం ఎంతవరకు ఎవరికి తెలియదు. అయిపోయింది, ఆ రుణం తీరిపోయింది, వెళ్ళిపోయింది. ఇక జరగాల్సింది చూడు. రవి ఎంత బాధపడినా ఉపయోగం లేదు, జరగాల్సింది చూడు. ఎలాగమ్మా, పెద్ద కొడుకు జైల్లో ఉన్నాడు, చివరి చూపు కూడా చూసుకోలేడు. ఇప్పుడు దహన సంస్కారాలకైనా పోలీసులు పంపిస్తారా? నేను తీసుకొస్తాను. కన్న తల్లి చనిపోతే చూడకుండా ఎవరు ఆపుతారు? నేను వెళ్ళి సీను తీసుకొస్తాను. సార్, మిమ్మల్ని కలవడానికి ఆ ఖైదీ సీను భార్య వచ్చింది సార్. సీను భార్య? అవును సార్. సరే, లోపల పంపించు. అలాగే సార్. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. చెప్పండి, ఏంటిలా వచ్చారు? మీ నుంచి నాకు సహాయం కావాలి సార్. సహాయమా? ఏంటది? మా అత్తగారు చనిపోయారు సార్. ఎవరు? శ్రీను వాళ్ళ అమ్మగారా? అవును సార్. సీను ఇంటికి పెద్ద కొడుకు. ఆవిడ్ని ఆఖరి చూపులు చూసుకొని తలకొరు పెట్టడానికి నా భర్త రావాలి. దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి సార్. చూడమ్మా, ఆవిడ చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయమేనమ్మా, కాదనడం లేదు. కానీ ఇక్కడ రూల్స్ వేరమ్మా. మనిషి చనిపోవడం కంటే గొప్పవా సార్ రూల్స్? మానవత్వం కంటే మించినవా సార్? చూడమ్మా, నాకు సీను అంటే జాలుంది. సీను మంచివాడే, ఆ హత్య చేసి ఉండడం నాకు నమ్మకం ఉంది. కానీ ఇవేవి అతన్ని బయటికి పంపించడానికి సరిపోవమ్మా. మరి ఎలా సార్? కన్న తల్లిని చూడడానికి కూడా రాకపోతే ఎలా సార్? తిరిగి వెంటనే వస్తారు, నేను ఆయన్ని తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను. ఒక ఖైదీని బయటకు పంపించాలి అంటే అది నా చేతుల్లో లేదమ్మా. మీరు కోర్టుకెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది, అప్పుడే అతన్ని రిలీజ్ చేయడానికి కుదురుతుంది. నాకంత టైం లేదు సార్, మీరే ఏదో ఒక దారి ఆలోచించండి. ఒకసారి కమిషనర్ గారిని అడిగి చూడండి, ఆయన ఏదైనా మార్గం చెప్తాడేమో. హలో సార్, నేను సింధుని.
కళ్యాణ్ గారి మనవరాలిని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. అవునా? అయ్యో ఎప్పుడమ్మా? అలాగా, సారీ అమ్మా, అది కుదరని పని. ఎందుకంటే బహుశా కోర్టు కూడా ఈ సిచ్యువేషన్లో పర్మిట్ చేయకపోవచ్చు. పైగా కోర్టుకి సెలవులు, బయటంతా సీను గురించి పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు అతన్ని బయటికి పంపిస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని పంపించారు. సారీ తల్లి, నేనేం చేయలేను. హలో, హలో, ఏమైందమ్మా? కష్టం అంటున్నారు సార్. చెప్పాను కదమ్మా, ఎవరూ నిర్ణయం తీసుకోలేరు. కనీసం ఈ విషయం ఆయనకి చెప్పే అవకాశమైనా ఇవ్వండి సార్. అలాగేనమ్మా. నిజానికి వాళ్ళ ములాఖాత్ డే కాకపోయినా నీకు పర్మిషన్ ఇస్తాను, వెళ్ళమ్మా. చాలా థ్యాంక్స్. ఏంటండి అలా ఉన్నారు? మీరు ఒక్కరే వచ్చారు? అమ్మేదండి. రాలేచ్చిను. ఏంటమ్మాయి గారు, రాత్రి అమ్మ నా కళ్ళు వచ్చింది తెలుసా అండి? అప్పుడు అమ్మ ఒంటరిగా వచ్చిందండి, ఇప్పుడు మీరు ఒంటరిగా వచ్చారు. అమ్మ నాతో మాట్లాడుతూ ఉండగానే గార్డ్ వచ్చి టైం అవుతుందని లాక్కుపోయాడండి. అవును సీను, నిజంగానే అత్తయ్య గారికి టైం అయిపోయింది. ఆవిడ మనకి లేరు సీను. ఏంటండి, ఏంటండి మీరు మాట్లాడేది? అవును సీను, అత్తయ్య గారు రాత్రి చనిపోయాడు సీను. ఏంటండి మీరు చెప్పేది, నిజమా? అమ్మ అమ్మ చనిపోవడం ఏంటండి? అవును సీను, రాత్రి నిద్రలోనే కన్ను మూశారు. ఆవిడికి మనకి రుణం తీరిపోయింది. ఆవిడ పోవడం మీ మనసుకి ఎంత బాధ కలిగిస్తుందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఏం చేయలేం. నిన్న రాత్రి కూడా నీ గురించే మాట్లాడారు. నిన్నెలా చూసుకోవాలో నాకు చెప్పారు. రాత్రికి రాత్రే ఆవిడ మరణం మనకి బాధాకరమైన, ఆవిడ మాత్రం నిద్రలోనే సుఖంగా చనిపోయారు. అమ్మ కళ్ళు కనిపించగానే ఎంత ఆనందపడ్డారో తెలుసా అమ్మాయి గారు? నేను బయటకు రాగానే అందరూ కలిసి ఆనందంగా ఉంటామని చెప్పాను అమ్మాయి గారు. అమ్మ చూడాలని, అమ్మతో మాట్లాడాలని అనుకున్నానండి. మనకు పుట్టబోయే బిడ్డను కూడా అమ్మ దగ్గర పెంచాలనుకున్నాను. కానీ ఇలాంటి మాట వినాల్సి వస్తుందని అసలు అనుకోలేదండి. నీ బాధ్యత అంతా నాదేనని అప్పగింతలు చెప్పి మరీ వెళ్ళిపోయాడు సేను. కానీ దురదృష్టం ఏంటంటే ఆవిడ ఆఖరి చూపులు చూడడానికి కూడా నీకు పర్మిషన్ దొరకలేదు సేను. కోర్టుకి సెలవులు అంటున్నారు. జైలర్ గారు నీకు పర్మిషన్ ఇవ్వలేను అంటున్నారు. నాకేం చేయాలో పాలు పోవట్లేదు సేను. జీవితంలో మొట్టమొదటిసారి
నేను చాలా దురదృష్టవంతుని అనిపిస్తోందండి. కన్న తల్లిని కనీసం చివరిసారి కూడా చూసుకొని కొడుకుని బహుశా ఈ ప్రపంచంలో నేను ఒక్కరిని అనుకుంటాను అమ్మాయి గారు. ఈ దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడండి. సింధు, చివరికి సీను చేత తలకొరువు పెట్టించుకోకుండానే వెళ్ళిపోయింది సుశీలమ్మ. బ్రతికున్నంత కాలం పిల్లల కోసమే కష్టపడింది, ఇప్పుడు పోయేటప్పుడు పిల్లలే దగ్గర లేకుండా పోయింది. అంతా కోడలే చూసుకోవాల్సి వచ్చింది. ఏ జన్మ రుణమోనమ్మా. పెద్ద కొడుకు తండ్రికి, చిన్న కొడుకు తల్లికి తలకొరువు పెట్టడం సాంప్రదాయమే కదమ్మా. ఇందులో ఆవిడికి జరగంది మాత్రం ఏముంది? చిన్న కొడుకే తలకొరువు పెట్టాడుగా, ఆవిడ ఆత్మ శాంతిస్తుంది. అవును రవి, ఇన్నాళ్ళు మా అమ్మగారు రుణం ఎలా తీర్చుకోవాలి ఎలా తీర్చుకోవాలి అని బాధపడేవాడి కదా. ఈ విధంగా మీ అమ్మగారు రుణం తీర్చుకున్నాం అనుకో. అమ్మా సింధు, అయిపోయింది ఏదో అయిపోయింది. ఇకప్పుడు ఎంత ఏడ్చినా పోయిన మనిషి అయితే తిరిగి రాదు. ఆవిడ పోయినా ఆవిడ ఆఖరి కోరిక తీర్చడం మన బాధ్యత తల్లి. తన కన్నబిడ్డ ఏ తప్పు చేయడు అని పదే పదే చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తల్లి ఆత్మ శాంతి కోసమైనా సరే మనం సీనుని కాపాడాలి. నిర్దోషిగా అతన్ని బయటికి తీసుకురావాలమ్మా. నిన్ను వదిలిపెట్టను తాతయ్య, ఎవరితో అయినా పోరాడతాను. నా భర్త నేను దక్కించుకుంటాను, మా అత్తయ్యకి మనశ్శాంతి కలిగిస్తాను. ఆవిడ పోయినా ఆవిడకిచ్చిన మాటను నిలబెట్టుకుంటాను తాతయ్య. సింధు, సీను జైల్లో ఉన్నాడు, మీ అత్తగారు వెళ్ళిపోయారు, ఇక ఇక్కడ నువ్వు ఒక్కదానివే కదా. అవునమ్మా, ఎవరూ లేకుండా నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు. రామ్మా, మన ఇంటికి వెళ్దాం. రా సింధు, ఇప్పటికి జరిగింది చాలు, మన ఇంటికి వెళ్దాం. అక్కడే ఉంటూ సీనను కాపాడడానికి ట్రై చేద్దాం. నేను ఇల్లు విడిచి ఎక్కడికి రాలేనక్క. అది కాదమ్మా, నువ్వు ఇంట్లో ఒంటరిగా. ఒంటరిగా ఏంటి తాతయ్య, నాకు తోడుగా మా అత్తయ్య ఉన్నారు, మా ఆయన సీను ఉన్నారు. ఇక్కడ లేని మనుషులు ఉన్నారంటూ నన్నేంటి అని ఆలోచిస్తున్నారా? అత్తయ్య దూరమైనా ఆవిడ నాకిచ్చిన బాధ్యతలు నాతోనే ఉన్నాయి. ఆవిడికి వెళ్ళిపోతున్నానని అనిపించిందేమో, నన్ను పిలిచి మరీ అప్పగింతలు చెప్పినట్టు అన్నీ చెప్పింది. సీను బాధ్యత నాకిచ్చింది, రవి గురించి, శైలు గురించి, అందరి గురించి నన్నే చూసుకోమని చెప్పింది. ఈ ఇల్లు మీ మామగారి కష్టార్జితం, ఈ ఇంటిని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. అందుకే నేను ఇక్కడే ఉంటాను తాతయ్య. పోనీ, సీనును బయటికి తీసుకొచ్చేంత వరకైనా నువ్వు వచ్చి మాతో పాటు ఉండు తల్లి. నన్ను క్షమించండి తాతయ్య, నేను ఆ ఇంటికి రావడం అంటూ జరిగితే అది మా ఆయన సీనుతోనే వస్తాను. నేనెవ్వరు లేకుండా ఒంటరిగా ఉన్న రోజు ఈ ఇల్లు నాకు నీడనిచ్చింది, ఆకలితో ఉన్న నాకు ఈ దేవత అన్నం పెట్టింది. నలుగురిలో నవ్వులు పాలవుతుంటే సీను తాళి కట్టి నాకు ఇంట్లో శాశ్వత స్థానాన్ని కల్పించాడు. ఈ ఇల్లు నా రక్తంలో రక్తం, నా ప్రాణంలో ప్రాణం.
దీన్ని విడిచి నేనెక్కడికి రాను. ఇక్కడి నుంచి నా భర్త కోసం నేను పోరాటం చేస్తాను. అయ్యగారు, ఈ తల్లి చెప్పిందంటే కూడా న్యాయం ఉందయ్యా. ఎందుకంటే మనందరం ఉండి కూడా ఈ తల్లి అనాథగా బతికినప్పుడు ఈ తల్లికి ఆశ్రయం ఇచ్చింది ఇల్లేనయ్యా. మనుషులు దూరమైనా వాళ్ళకిచ్చిన మాటలు మాత్రం ఈ తల్లికి తోడుగా ఉండాలి. ఈ తల్లి ఎక్కడుంటే ఉందయ్యా, మనందరం కూడా ఉంటాం కదా. సరేనమ్మా, నీ ఇష్టం. నీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదనలేను. నీ అత్తయ్య ఆఖరి కోరిక నెరవేర్చడం కోసం మేం కూడా నీకు సహాయం చేస్తాం. ఎప్పుడు చూసినా గట్లా దిగాలుగా కూర్చుంటావు. జర కాస్తంత హుషారుగా ఉండలేవు. ఎట్టా ఉండబట్ట హుషారుగా? ఇవాళ కోర్టులో ఏం జరిగిందో తెలుసా నీకు? సీనియర్ని కాపాడడం కోసం పెద్ద వెళ్తే ఆయనకి మత్స్య తిమితం లేదని చెప్పి పంపించేశారే. వేల మందికి అన్నం పెట్టిన పెద్దాన్ని పట్టుకుని మత్స్య తిమితం లేదంటారా? అసలు ఆ మాట అన్న వాళ్ళకి లేదే మత్స్య తిమితం. గంత మాట అన్నారా? ఆడెవడో గాన్ని పట్టుకొని నాలుగు తగిలించకపోతివా? ఎవరిని తంతే మాత్రం సీను బయటకు వస్తాడా? కాపాడాల్సిన దేవుడే చిన్న చూపు చూస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి? ఒకవైపు చూస్తే సింధుతను నరకం అందిస్తుందన్న బాధ తెలుస్తోంది, మరోవైపు జనం సీను గురుశిక్ష వేయించాలని చూస్తున్నారు. హలో మిస్టర్ విశాల్, మీరు ఇక్కడికి వచ్చారంటే చనిపోయిన నిత్యకు నీకు ఏంటి సంబంధం? నీ పేరేంటో చెప్పు. విశాల్ వినయ్ కాదా?